అలనాటి చారిత్రక వైభవం, నేటి ప్రజాపాలన ప్రజాస్వామ్య వైభవంగా గోల్కొండారు. కోటగోడలు ఒక దేశభక్తి ప్రపూరితంగా ఉన్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవ వందన బృందాన్ని సమీక్షిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. రైతు స్వరాజ్యం అన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, అదిగో జాతీయ పతాకావిష్కరణ.
గ్యారెంటీలలో 2 గ్యారెంటీల అమలును ప్రారంభించిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిది. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే 2 గ్యారెంటీలను అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించాం. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం ద్వారా జూలై ఆఖరు నాటికి మహిళలకు 2,351 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగామని సగర్వంగా చెప్పగలను. రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్క ప్రాణాలు పోకూడదన్నది మా ప్రభుత్వ ఆశయం. ఈ రాష్ట్రంలో నిరుపేదల సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవాన్ని తెచ్చే ప్రయత్నం మేము చేశాము. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచాం. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చాం. మొత్తం 1,835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను 20% పెంచాం. అవయవ మార్పిడి సహా ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చాం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి విస్తృత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య గల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రారంభిస్తాం. పౌరుల ఆరోగ్య సంబంధిత సమాచారం ఒకే చోట అందుబాటులో ఉండి సులభంగా రోగ నిర్ధారణ, సత్వర చికిత్సకు వీలు కల్పించేందుకు ఈ ఆలోచన చేస్తున్నాం. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మి పథకంలోని మరో పథకం. 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. 2014 కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి గ్యాస్ సిలిండర్ ధర 410 రూపాయలు మాత్రమే. 10 ఏళ్లలో దానిని 1,200 రూపాయలకు పెంచిన పాలన మీరు చూశారు. అందుకే తిరిగి సిలిండర్ ధరను 500 రూపాయలకే ఇవ్వాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది 27 ఫిబ్రవరి ప్రారంభించాం. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం ప్రస్తుతం 43 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతుంది. సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన 61,77,933 సిలిండర్ల గాను 204 కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం చెల్లించింది. అదేవిధంగా అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్తు బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారదోలి విద్యుత్తు కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024 ప్రారంభించాం. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపచేస్తున్నాం. ప్రస్తుతం 46,19,236 మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పేద